ఉన్నట్లు ఆయన చెప్పారు. మాస్క్ ధరించండి, వ్యాధి దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి స్పష్టం చేశారు. కూలి పనుల కోసం వలస వచ్చిన గిరిజనులకు ఆదివాసీ సంఘాల నేతలు అండగా నిలిచి నిత్యావసరాలు, దుస్తులు, కూరగాయలు పంపిణీ చేసి అండగా నిలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మైలారం, పునుకుడు, చెలక గ్రామాల మధ్య ఉన్న వలస ఆదివాస గిరిజన గ్రామాల్లో ఈరోజు ఆదివాసీ సంఘాల నాయకులు నిత్యావసరాలు, చీరలు, దుస్తులు పంపిణీ చేశారు. వలస వచ్చిన ఆదివాసీలు కూలి పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గమనించిన ఆదివాసీ సంఘాల నాయకులు సింగరేణి అండర్ మేనేజర్ గుమ్ముడి వెంకటేశ్వర్లు, ఆదివాసీ ఉద్యమ నేత వాసం రామకృష్ణ ద్వారా, కుంజ సమ్మయ్య ద్వారా, నరేష్, పూనం శ్రీను వలస ఆదివాసీలకు ఈరోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు, చీరలు, దుస్తులు, పిల్లలకు బిస్కెట్లు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుంజ పోతయ్య, లక్ష్మి నర్సు, జడ్చెర్ల లింగేశ్వరరావు, వాసం అంజిబాబులు పాల్గొన్నారు. వాళ్ళకి విజ్ఞప్తి చేస్తానా, ఇక్కడ పిల్లలందరినీ కొంచెం ఇనిషియేషన్ కొంచెం తీసుకొని వాళ్ళని బడికి పంపించినట్టుంటే రేపు వీళ్ళే ప్రయోజకులు అవుతారు. రేపు ఏది ఇట్లాంటి ఏది మీరందరూ పట్టణాలలో ఉండొచ్చు. పట్టణాలు అంటే ఏది అభివృద్ధి అన్నట్టు, అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే మన ఏదంటే ఇక్కడ ఆయుధం మనం పదును పెట్టలేకపోతున్నాం. ఆయుధం అంటే వీళ్ళు ఆయుధం, మనకు చదువు అనేది ఒక పెద్ద ఆయుధం. అది చాలా వరకు మన గిరిజన తెగలల్ల దాంట్లో మనం వెనకబడి ఉన్నాం. ఇది మాత్రం రామకృష్ణ గారు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు వీటికంటే ముఖ్యం కాదు, ఇగో వీళ్ళు ఈ పిల్లలు వీళ్ళే మీకు భవిష్యత్తు. వీళ్ళని పైకి తీసుకురావాల్సిందిగా రామకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే కరోనా వైరస్ అనేది మనకు మందు లేని వ్యాధి. దానికి మందు అనేది లేదు. అది ఇక వస్తే మాత్రము అదృష్టం బతుకుతాడు, అదృష్టం లేని చచ్చిపోతాడు. అందువల్లనే మనం ఎప్పుడైనా కూడా మాస్క్ అంటే ఒక గుడ్డ, ఒక కర్చీఫ్ కట్టుకొని ఒక మీటర్ డిస్టెన్స్లో ఉండాలి. ఒక మీటరు ఎవరికైనా కూడా జలుబు, దగ్గు, జ్వరము వచ్చిందనుకో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి ఇక్కడ మన ఇక్కడ ఉంటారు ఏది మన విదేశాల్లో ఉంటారు ఏది ఏఎన్ఎంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు అదేదో మీరు దాన్ని ఏదో చిన్నదే జలుబు అని మీరు ఊహించుకోకుండా చెట్ల పసరులు తర్వాత మంత్రాలు ఇవన్నీ అని నమ్మకుండా మీరు మన ఏఎన్ఎంలకు కానీ వచ్చే ఎవరన్నా వైద్య సిబ్బంది వస్తే వాళ్ళకి మీరు ముందు ఒకసారి ఇన్ఫామ్ చేస్తే, ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఇది నేను మీకు ఏది ఈ ఊరు నాకు తెలియదు, ఇది మన రామకృష్ణ గారు ఏది ఇక్కడ ఊరు ఉన్నది గట్టి సప్పట్లు తుంగ, వాళ్ళ సప్పట్లు తుంగ. ఊడాలి తుమ్మి మాడతా తాడపిరా మంచిగా ఒక చీర అనుకోబాబా.
కింద పడ్డ పైన పెట్టండి అమ్మ. తుమ్మి మార్తా కొట్టి తాడ పిక్కి పోరా వాళ్ళు పోయిన వాళ్ళు దాన్ని అందుకొని వాళ్ళు దాన్ని అవకాశంగా పిలుచుకొని వాళ్ళు పోతున్నారు, కానీ మనము అక్కడే ఉంటున్నాం. కాబట్టి నేను ఈ గ్రామ పెద్దలకు పెద్ద మనిషి ఎవరున్నారు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాను, ఇక్కడ పిల్లలందరినీ కొంచెం ఇనిషియేషన్ కొంచెం తీసుకొని వాళ్ళని బడికి పంపించినట్టుంటే రేపు వీళ్ళే ప్రయోజకులు అవుతారు. రేపు ఏది ఇట్లాంటి ఏది మీరందరూ పట్టణాలలో ఉండొచ్చు. పట్టణాలు అంటే ఏది అభివృద్ధి అన్నట్టు అభివృద్ధి చేసుకోవచ్చు. అంటే మన ఏదంటే ఇక్కడ ఆయుధం మనము పదును పెట్టలేకపోతున్నాం. ఆయుధం అంటే వీళ్ళు ఆయుధం, మనకు చదువు అనేది ఒక పెద్ద ఆయుధం. అది చాలా వరకు మన గిరిజన తెగలల్ల దాంట్లో మనం వెనకబడి ఉన్నాం. ఇది మాత్రం రామకృష్ణ గారు నేను ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు వీటికంటే ముఖ్యం కాదు, ఇగో వీళ్ళు ఈ పిల్లలు వీళ్ళే మీకు భవిష్యత్తు. వీళ్ళని పైకి తీసుకురావాల్సిందిగా రామకృష్ణ గారు విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే కరోనా వైరస్ అనేది మనకు మందు లేని వ్యాధి. దానికి మందు అనేది లేదు. అది ఇక వస్తే మాత్రము అదృష్టం బతుకుతాడు, అదృష్టం లేని చచ్చిపోతాడు. అందువల్లనే మనం ఎప్పుడైనా కూడా మాస్క్ అంటే ఒక గుడ్డ, ఒక కర్చీఫ్ కట్టుకొని ఒక మీటర్ డిస్టెన్స్లో ఉండాలి. ఒక మీటరు ఎవరికైనా కూడా జలుబు దగ్గు జ్వరము వచ్చిందనుకో వాళ్ళు వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉండి ఇక్కడ మన ఇక్కడ ఉంటారు ఏది మన విదేశాల్లో ఉంటారు ఏది ఏఎన్ఎంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అదేదో మీరు దాన్ని ఏదో చిన్నదే జలుబు అని మీరు ఊహించుకోకుండా చెట్ల పసరులు తర్వాత మంత్రాలు ఇవన్నీ అని నమ్మకుండా మీరు మన ఏఎన్ఎంలకు కానీ వచ్చే మన పెద్దోరు కొత్తగూడెం మిన్నోరు గుమ్మడి వెంకటేశ్వర సార్, రెండు గుమ్మడి వెంకటేశ్వర సార్ అక్కడ పెద్ద ఆఫీసర్ మిన్నోడు సింగర్ అయిన కట్టి సఫర్ తుంగల బియ్యం కూరగాయలు ఇవన్నీ సారు మీకు ఇవ్వడం జరిగింది. వాటితో పాటు పెద్దలు కూడా సహకారం ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేయటకు మనతో పాటు కుంద సమ్మయ్య గారు, అదేవిధంగా పూనం శ్రీను గారు, మరి ఇక్కడ కార్యక్రమం పెట్టమని సమాచారం ఇచ్చినటువంటి జడ్జర లింగేశ్వరరావు గారు, మరియు కుంద లక్ష్మీ నర్సు గారు, పెద్దలు మన పాయం పోతయ్య గారు, ఇంకా దీంట్లో ఈరోజు ఎక్కువ భాగస్వామైనటువంటి కుంద నరేష్ గారు, అందరూ మనసుకోక మీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళంతా కరోనా వైరస్లకి మాస్కులు పెట్టుకోవాలా, ఇవి కూడా ఇస్తాం మాస్కులు. దూరంగా ఉండాలా, పనులు చేసేటప్పుడు చేతులు కడుక్కోవాలా సబ్బుతోటి, ఆ సబ్బులు కూడా ఇస్తాం. ఇవన్నీ దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని ముందు ఆరోగ్యంగా ఉండేటప్పుడు వీళ్ళంతా ప్రయత్నం మనకి ఇలా మిందేమా మా బతుకుడి ఇలా మిందేమా మాకు ఇత ఇంకే మాకు సరికత్తుల మీద బంగ్లా భాషలోని భాష ఇల్లే రేషన్ కార్డు మీదనే రేషన్ కార్డు కొంతమంది మింది సార్, కొంతమంది కిల్లే ఆధార్ కార్డు కూడా కొంతమంది మింది కొంతమంది కిల్లే సార్. లక్ష్మీదేవిపల్లి మండలం హమాలి కాలనీ పంచాయతీలో నిరుపేదలకు సిపిఎం